నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, ఆది శంకరాచార్యుల వారు ఈ జగత్తుకు చేసినటువంటి మేలు అనితర సాధ్యం. ఇంకొకరు శంకరులకే సాధ్యం, అది ఇంకెవరికి సాధ్యమైన సాక్షాత్ పరమశివుడే, పరమశివుడు మాత్రమే సాధ్యపడేటటువంటి విషయం. అందులో కంచికి ఆయన చేసినటువంటి సేవ, అమ్మ బాబోయ్ అంటే అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోపెట్టేశారు శ్రీచక్ర రూపంలో అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మాంసనేత్రాల చేత మనకైతే సాధ్యపడేటటువంటి పరిస్థితి లేదు, అమ్మని చూడలేము, ఆ శక్తిని తట్టుకోలేము, తాళలేము. కాబట్టి నిక్షిప్తం చేసి తల్లిని అక్కడ కూర్చోబెట్టడం అనేది అమ్మ బాబోయ్. అందుకే ఆయన ఆయన విరచితంగా వచ్చినటువంటి స్తోత్రాలని చదువుకుని ఆయన రుణం తీర్చుకోవటం మినా మనకి ఇంకా వేరే మార్గం లేదు. అయితే ఈ మధ్యనే మీరు అదృష్టం, చాలా అద్భుతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే మనం ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ మనకి అనుగ్రహం ఉండాలి, లేకపోతే అమ్మ పిలవాలను, లేకపోతే అక్కడికి మన తలరాతలు ఉండాలని చెప్తూ ఉంటారు. నిజమేనా? అసలు కంచి దర్శించుకోవటం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఇప్పటి వరకు దర్శించుకోలేని మాలాంటి వాళ్ళకి మీరు చెప్పేటటువంటి అంశాలు ఏంటి? నేను ఒకసారి ఈ మధ్యకాలంలోనే చాగంటి వారి ప్రవచనాల్లో కంచి కామాక్షి అమ్మవారు కళ్ళు కదులుతుంటాయి అంటుంటారు. కళ్ళ మూవ్ అవుతుంటాయి అంటుంటారు కదా. వెళ్తే వెళ్ళాలి ఒకసారి అని అనుకున్నా. అనుకోకుండా యాదృచ్ఛికంగా పోయిన బుధవారం, బుధా శనివారాలు అక్కడ చందన సేవ జరుగుతుంది. ఒక క్లయింట్, నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నిజంగా తెలియదు వారు ఎవరో, ఫోన్ చేసినప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు, ఏమండి కంచి కామాక్షి మేము ఎప్పుడూ వెళ్తూ ఉంటాం తరచుగా, మీరు కూడా వస్తే బాగుంటుంది గురువు గారు, చందనం సేవ జరుగుతుంది అక్కడ చాలా మంచిది అన్నప్పుడు, నేను చాలామంది అడుగుతున్నప్పుడు నేనేం చెప్తానంటే వారికి, పాపం వాళ్ళని ఎందుకు అక్కడ వెయిట్ చేయించడము, మనం వెళ్తాను పాపం వాళ్ళు మన కోసం రావడం ఇవన్నీ ఎందుకని. నేనేం చెప్తానంటే నేను వెళ్ళొస్తాను లేమని, నేను ఆల్రెడీ వెళ్ళొచ్చానో వెళ్ళొస్తాను ఇలా జరుగుతూ ఉంటాయి. నేను వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకని, నేనే వెళ్ళొచ్చేస్తుంటాను అంటుంటా. కానీ ఆ రోజు ఏంటో తెలియదు, నేనేమనుకున్నానంటే గురుదశ నడుస్తుంది నాకు, గురు శుక్రుడు పరివర్తన ఉంది నా జాతకంలో. సో చందనం అంటే గురువు, శుక్రుడు అంటే అమ్మవారు. అమ్మవారు ఈ రూపంలో పిలిపించుందా నన్ను అని సెకండ్స్లో అనిపించి నేను వస్తాను అని అనే సమాట ఇచ్చేసాను. ఇచ్చేసి నేను మా మిస్సెస్ వెళ్ళిపోయాం. మీరు నమ్మరు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా కళ్ళు ఒక ఒక అంటే ఇంత ఆనందపడ్డాయి, కళ్ళకున్న సార్థకత అనేటువంటిది అభిషేకం చూసాక జరిగింది. రెండు గంటల సేపు జరుగుతుంది చంద్రం. జస్ట్ ఇంతే, ఇంతకంటే ఇంకొంచెం డబల్ ఉంటుంది, మన ఇద్దరం కూర్చున్న దానికంటే డబల్ ఉంటుంది అంతే. చాలా స్పష్టంగా కనిపిస్తుంది, కానీ నిజంగానే అమ్మవారి కళ్ళు కదులుతాయి అక్కడ. చాలా స్పష్టంగా తెల్ల గుడ్డు, నల్ల గుడ్డు మూవ్ అవుతుంది కనిపిస్తుంది మనకి. ఎట్లా మూవ్ అవుతుంది సార్? ఇంకా చూస్తుంటే ఎలా మూవ్ అవుతుంది, అలా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. హారతి ఇచ్చినప్పుడు కూడా ఇట్లా చూస్తా, హారతి ఇచ్చినప్పుడు వేరే కనిపిస్తుంది. హారతి ఇవ్వకముందు, ఇంకా మనకు అలంకరణ చేయకముందు చూశాను నేను అమ్మవారు, కనిపిస్తుంది అమ్మ, ఖచ్చితంగా కనిపిస్తుంది. అలా ప్రతి ఒక్కరికి కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఉపాసనలో ఉన్న వాళ్ళకే కనిపిస్తుంది? లేదు, అందరికీ కనిపిస్తుంది. ఎట్లా అంటే అమ్మవారు ఉందని నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. నమ్మకం లేని వాడికి అది ఏం కనిపిస్తుంది చెప్పండి? రాయనే అనుకుంటారు కదా, రాయనే అనుకుంటారు కదా, కానీ స్వయంగా అక్కడికి వచ్చి కూర్చుందన్న విషయం మనకి ఎంతమంది తెలుసు. కానీ అభిషేకం చేసేటప్పుడు నాకేమనిపించింది అంటే, అభిషేకం చేసి మొత్తం అలంకరణ అయిపోయాక, ఆ అలంకరణ చేసినటువంటి ఆ యొక్క పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళలోకి హిమవంతుడు యొక్క ఆత్మ వచ్చి చేరిందా అనిపించింది. ఎందుకంటే తండ్రి లాగా చక్కగా ఎవరు చేయగలరు అంత నీటిగా? కరెక్ట్ సార్, అందరికీ సాధ్యం కాదు. కదా ఇంకోటి అనిపించింది, అసలు ఎంత బ్లెస్డ్ వాళ్ళు, అసలు లోపల అమ్మవారికి వాళ్ళు స్వయంగా అభిషేకం, మనం చూస్తున్నందుకే ఇంత వచ్చేస్తుంది. వాళ్ళు చేస్తున్నారంటే ఎంత బ్లెస్డ్, వాళ్ళు మామూలు వ్యక్తులు కాదనిపించింది అమ్మ. నిజంగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉండే వాళ్ళంతా కూడా డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ వాళ్ళు అనిపించింది. మనకి ఏమనిపిస్తుంటుందంటే,
కొంచెం వాళ్ళు కొంచెం ఆ బిజీలో కొంచెం ఫ్రీగా ఉంటుంటే, అంటే కొంచెం ఫ్రీగా ఉండకుండా కొంచెం సీరియస్గా అటు ఇటు అది తీసుకెళ్ళి అభిషేకం చేస్తుంటే భవ్యులు మనల్ని పట్టించుకుంటే బాగుంది అనిపిస్తుంది. కానీ మనల్ని పట్టించుకోవడం కాదు కదా వాళ్ళు వచ్చింది, అమ్మవారి కోసం వచ్చారు కదా. మనల్ని పట్టించుకోవడం అంటే మనల్ని చూడడం, చూడటం ఏమిటి అసలు? వాళ్ళు ఆ సేవ చేయడం కోసం వచ్చారు, మనం అక్కడికి వెళ్ళి తరిస్తున్నాం. మనం ఆ పాలతో అభిషేకం చేసేటప్పుడు అయితే నాకు ఫీలింగ్ వచ్చింది చెప్తాను చూడండి. ఫస్ట్ అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక కుంకుమ ఇక్కడ పెడతారు అమ్మవారికి. చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ అలా అలా ఇది అయిపోతుంది. సాయంత్రం పూట జరిగింది అభిషేకం, దాదాపుగా 4 గంటలకు అన్నారు అభిషేకం, 4:30 ప్రారంభం అయ్యేసరికి నేనేమనుకున్నా 10 నిమిషాలు 1/2 గంటలో అయిపోతుందేమో అనుకున్నా, దాదాపుగా 7 వరకు అయింది చెప్తాను చూడండి. అయితే పాలతో ఇలా మొదలు పెట్టాడు, ఇలా వస్తూ ఉంటే ఇక్కడంతా సగమంతా పాలు, సగమంతా ఇది. మళ్ళీ అలా వెళ్ళిపోతే ఇటంతా పాలు ఇటంతా ఇది ఉన్నప్పుడు నాకేమనిపించింది అంటే అర్ధనారీశ్వర స్వరూపం కనబడింది అందులో. ఒక తెల్లటి శివుడు అలా కనబడింది. అద్భుతం సార్. ఇక్కడ బొట్టు ఉన్నప్పుడు అభిషేకం జరుగుతుంటే ఆ బొట్టులో కలర్స్ చేంజ్ అవుతూ వస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే పశ్చిమం వైపు ఉదయ అస్తమిస్తున్న సూర్యుడు ఉన్నాడా అన్నట్టు అనిపించింది. ఓకే, అసలు మొత్తం అలంకారణ అయిపోయాక అమ్మవారి నవ్వు చూడాలండి అసలు. ఒక్కొక్క అభిషేకం జరుగుతుంటే ఒక్కొక్క ప్రత్యేకత. అక్కడ పసుపుతో అభిషేకం జరుగుతుంది అనుకోండి, నవ్వుతున్నట్టు కనిపిస్తుంది ఆ ఫీలింగ్. ఇష్టంగా స్వీకరిస్తున్నట్టుగా నవ్వుతున్నట్టు, ఏదైనా అంతే కదా. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క క్షేత్రానికి క్షేత్ర పాలకుడు అయ్యప్ప స్వామి. మామూలుగా అయ్యప్ప స్వామి ఇలా కూర్చొని ఉంటారు కదా, అక్కడ నిలబడి ఉంటారు, నిలబడి ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఆ రోజు నాకు చెన్నై కామాక్షి అమ్మవారి టెంపుల్కి, కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి, ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్కి 2 అవర్స్ జర్నీ, దాదాపుగా 150 మినిట్స్. నేను 7 కల్లా బయలుదేరితేనే కానీ 9:00 కల్లా రీచ్ అవ్వాలి, 10కి ఫ్లైట్ ఉన్నప్పుడు 1 అవర్ ముందు ఉండాలి కదా. నేను పూజ జరుగుతుంది మనసులో అనుకున్నా, ఒక్క సెకండ్ ఎందుకో ఒక్క సెకండ్ అలా పక్కకు పోయింది. ఏమిటి టైం అయిపోతే మిస్ అయిపోతే ఎలాగా, ఫ్లైట్ మిస్ అవుతే అవుతే ఎలా అనుకుని మళ్ళీ వెంటనే సెకండ్స్లో ఏమనుకున్నానంటే మనసులో అమ్మవారికి తెలియదా డిలే చేపిస్తుంది అంత కావాలంటే ఫ్లైట్ అనుకున్నానండి, నిజంగా అనుకున్నా. అనుకుంటే నేను మాత్రం 7:15 బయటకు వచ్చేసాము, వాళ్ళు ఏదో ప్రసాదం ఇస్తామంటే కొంచెం ఇచ్చేసండి, కొంచెం బయలుదేరాలన్నాను. అంతా ప్రసాదం మొత్తం తర్వాత తీసుకుందాం, ఫస్ట్ అయితే తీసుకుని బయలుదేరిపోతాం, గబగబా అక్కడ ఉన్న ప్రసాదం తీసుకుని వచ్చేసాం. రూమ్కి వచ్చేసాం, నేను మా మిస్సెస్ ఇద్దరం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. 9:00 షార్ప్ ఇంకా ఒక 10 నిమిషాల ముందే జాయిన్ వెళ్ళిపోయాం. ఇక్కడికి వెళ్తే ఫ్లైట్ డిలే, అప్పుడు గుర్తుకొచ్చింది నాకు, గుర్తురాలే ఫ్లైట్ డిలే అన్నప్పుడు. అప్పుడు అరే నేను కూర్చొని అమ్మవారు ఫ్లైట్ డిలే చేస్తుంది కావాలంటే అని అనుకున్నాను కదా, అమ్మకి తెలియదా ఇక్కడ కూర్చున్నామని. అరే నిజంగా కామాక్షి అంటే కోరిక తీరే అమ్మే అనుకుని అనిపించింది. కామము అంటే కామం అంటే ఆ కామ్యం కదా, కామ్యము కోరిక, ఏ కోరిక అయినా కామ్యము తీర్చే అమ్మవారు కామాక్షి. తన కళ్ళతో చూస్తూ మన యొక్క కామ్యం నెరవేరుస్తుంది. కామేశ్వరుని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది కామాక్షి అంటే. ఆ రకంగా తనని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంది అంటే ఏంటి, తన కళ్ళతో చూస్తే ఆ కామేశ్వరుడి దృష్టి మన మీద పడుతున్నట్టే, అమ్మవారి దృష్టి మన మీద పడుతున్నట్టే. ఖచ్చితంగా ఖచ్చితంగా. దీనికి చాలా మంది ఏం చేస్తారంటే కామాక్షి దీపము అని కూడా ఇంట్లో పెడుతుంటారు. పెడతారు అంటే కామాక్షి అమ్మవారు ఇలా ఉండే దీపం ఉంటుంది, కామాక్షి దీపం ఇంట్లో పెట్టి కోరిక ఏదైనా కోరుకుంటారు. అక్కడికి వెళ్ళి మీరు గనక ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కానీ ఉంటే గనక మీరు వెళ్ళారు అంటే ఖచ్చితంగా తీరుతుంది. ఈ కామాక్షి దీపం కూడా పెట్టకూడదు అని కొంతమంది ఎందుకు పెట్టకూడదు అంటే రీజన్ చెప్పమని అంటే ఎందుకు పెట్టకూడదు, పెడితే కోరిక తీరటం ఏమిటి, ఇదేమైనా ఇదే కదా, ఇంకా చెప్పాలో ఎన్నిసార్లు చెప్పాలో, ఎన్నిసార్లు చీ అనిపించాలో తెలియనటువంటి పరిస్థితి. అంటే ఇది శాస్త్రాల్లో ఉందా, ఇది శాస్త్రాల్లో ఉందా, ఇది శాస్త్రాలు, ఇది ఏ గొడవ, పెట్టద్దు పెట్టద్దు పెట్టద్దు, ఎందుకు పెట్టకూడదు, కోరిక ఏం తీరదు కదా, పెట్టే నష్టం ఏమిటి. ఒకటి, అమ్మవారిని గనక మనస్ఫూర్తిగా ధర్మబద్ధమైన కోరిక నాదిమ్మా ఇదమ్మా నేను కష్టపడుతున్నాను దీనికి అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు, ఒక వ్యక్తి ఏఐఏఎస్ ఐపీఎస్ ఒక మంచి ఇది ఒక ఆఫీసర్ అవ్వడానికి ఒక ఎగ్జామ్ రాస్తున్నాడు, అమ్మా నీ అనుగ్రహం కావాలి, నా కష్టం నేను పడతాను, నీ అనుగ్రహం కావాలి అవుతుంది, ఒక ఉద్యోగం రావాలి అవుతుంది, ఒక వ్యాపారం అభివృద్ధి అవ్వాలి అవుతుంది, వివాహం అవ్వట్లేదు అవుతుంది, సంతానం లేదు అవుతుంది, అనారోగ్యంతో బాధపడుతున్నాను
బయటపడేసి అవుతుంది. అంటే ఎలా అవుతుంది అంటే మీకు రూట్ కనబడుతుంది, ఖచ్చితంగా రూట్ కనబడుతుంది, చక్కగా పెట్టుకోవచ్చు కామాక్షి. 100% కామాక్షి దీపం పెట్టుకోవచ్చు. కామాక్షి అమ్మవారి ఆలయంలో నాకు మొన్న ఇంకో విషయం తెలిసింది వెళ్ళి వచ్చిన తర్వాత, పౌర్ణమికి నవావరణ పూజ అని జరుగుతుంది అక్కడ. అప్పుడట అమ్మవారు అంటే లోపలికి ఎంటరమని ఇవ్వరు కానీ ఆవరణ అక్కడ కూర్చోవచ్చట అమ్మవారట ఎవరిని అనుగ్రహిద్దామా అని తిరుగుతుంటుంది ఆ సమయంలో పౌర్ణమి రోజు. అద్భుతం. అయితే వెళ్ళి తీరాల్సింది, వెళ్ళి తీరాలి. అయితే అమ్మవారి పిలుపు మాకు రావట్లేదండి, ఎన్నిసార్లు ప్రయత్నించినా రావట్లేదు అంటే అమ్మని ఏమని కోరుకోమంటారు, ఎలా కోరుకోమంటారు? ఏం లేదమ్మా, సింపుల్ గా అమ్మా నేను దగ్గరికి రావాలనుకుంటున్నా అంటే ఆటోమేటిక్ గా వెళ్ళగలుగుతాం. అంతే, మనస్ఫూర్తిగా కోరుకోవడం, కోరుకోవడం, కోరుకో. ఇప్పుడు వెళ్ళిపోవాలి అని దృఢ సంకల్పం ఉంటే ఎలాగైనా వెళ్ళిపోతామండి. ఇప్పుడు నాకు ఎన్నో పనులు ఉండేవి, అవన్నీ కాదు ఇంపార్టెంట్. ఒకటే అన్నాను, అమ్మ మన జీవితంలో అంటే వాళ్ళు అన్నారు వెళ్ళినప్పుడు, అరే మీరు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, అసలు మీరు వస్తారు రాదు మాకు డౌట్ ఉండేది అన్నారు. నేను ఒకటే అన్నా, అమ్మ మన జీవితంలో మనం ఏదైనా రూపాయి ఖర్చు పెట్టామన్నా లేకపోతే ఒక సమయం వెచ్చించామన్నా అది భగవత్ సంబంధించింది అయితేనే, లేదా ఇంకొకరికి ఎవరికైనా హెల్ప్ చేయడం అయితేనే అది నిజమైనటువంటి ఖర్చు. నిజంగా మనం మన జన్మం సార్థకత అయ్యేది మనం వెంట వచ్చేది ఏది అంటే నువ్వు భగవంతుడికి చేసేది మాత్రమే నీ వెంట వస్తుంది, లేదా ఎవరికైనా చేసినటువంటి సహాయమే నీ వెంట వస్తుంది, కానీ ఇంకేది నీ వెంట రాదు. అలాంటప్పుడు ఇంత గొప్పగా అమ్మవారికి సంబంధించి మీరు పిలిచారు, పనిచేసేమని ఉంటే ఖచ్చితంగా తీరిపోయి క్లియర్ అయిపోయింది. ఈ వీడియో వినవాళ్ళు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి, అమ్మవారి దర్శనం వాళ్ళ కావాలి, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి కూడా. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.